డాక్టర్ మనం ఎలైనర్స్ గురించి మాట్లాడుకున్నాం, క్లిప్స్ గురించి మాట్లాడుకున్నాం, స్మైల్ డిజైనింగ్తో రిజల్ట్స్ ఎలా ఉంటాయి, అసలు ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా దాని గురించి చెప్పండి. ఇప్పుడు చూడండి, స్మైల్ డిజైనింగ్ అనేది దాన్ని ప్రాక్టికల్గా బ్యూటీ ఓరియంటెడ్గా చూడాలండి. కొంత రెండు ఆస్పెక్ట్స్లో స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఒకటి, వాళ్ళ స్మైల్తో వాళ్ళు సాటిస్ఫైడ్ లేని వాళ్ళు. రెండు, రియల్లీ అవసరం ఉండేవాళ్ళు. రియల్లీ అవసరం అంటే ఏంటి, ఇందాక నుంచి రంగు మారిపోయిన పళ్ళు చెప్తున్నారు, పుట్టుకతో ప్రాబ్లమ్స్ అవి. మూడోది, యాక్సిడెంట్స్లో పళ్ళు పాడైపోయిన వాళ్ళు, వాళ్ళు అందంగా ఉండి యాక్సిడెంట్స్ వల్ల పాడైపోతాయి. నాలుగోది, హ్యాబిట్స్ వల్ల పళ్ళు పాడైపోతాయి. ఐదోది, మధ్యలో డెలివరీలోనో లేకపోతే షుగర్ రావడం వల్ల పళ్ళు జారిపోవడం, పక్కకు జారిపోవడం, ఇలా మధ్యలో డిస్టర్బ్ అయిన స్మైల్ వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే, సగం వయసు వచ్చేసరికి చిన్నప్పుడు ఎంత బాగుండేదాన్ని, చిన్నప్పుడు ఎంత బాగుండేవాడిని, అప్పుడులా ఇప్పుడు లేమే, ఇప్పుడు వయసు అయిపోయింది, ఈ పళ్ళు కొంచెం బాగుంటే నేను ఇంకా బాగా కనపడతాను, ఇలాంటి ఉంటాయి. నా పేషెంట్లు చెప్పినవి ఇవన్నీ నాకు కూడా తెలియదు ప్రాక్టికల్లీ. వాళ్ళతో రోజు మాట్లాడడం వల్ల, రోజు వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల నాకు అర్థమైన విషయాలు అవి, ఇన్ఫీరియర్గా ఎంత ఫీల్ అవుతారని. సో దాన్ని కరెక్ట్ చేసుకోవడమే ఈ కాస్మెటిక్ స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్. చాలా చక్క ట్రీట్మెంటు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా, పుట్టుకతో లోపాలున్నా, రంగు మారిపోయిన పళ్ళు, సందుపళ్ళు, ఎత్తుపళ్ళు, జారిపోయిన పళ్ళు, వాటిని కరెక్ట్ చేసుకుని చక్కటి చిరునవ్వు తెచ్చుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. దీనికి ఏజ్ లిమిట్ లేదు, ఎందుకంటే ఏజ్ వాళ్ళన్నా అందంగా ఉండాలి, అందంగా నవ్వాలి. దీంతో హెల్త్ కండిషన్తో మనకి పని లేదు, ఎందుకంటే మన పళ్ళు తీయడము, కోతలు, కుట్లు, సర్జరీస్, రక్తస్రావం లాంటివి ఇందులో ఉండవు. ఎందుకంటే ఉన్న టీత్ని, షేప్ని చేంజ్ చేసుకుని మనకి నచ్చినట్టు అందంగా పెట్టుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. మూడోది, ఉన్న నోట్లో ఉండే గట్టి పళ్ళన్ని తీసేసి కొత్త పళ్ళు పెట్టడం కాదు. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, నాలుగు పళ్ళు, మేడం మేము ఆ ఊర్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మొదల్లో ముందు ఉన్న నాలుగు పళ్ళు తీసేసి కొత్త పళ్ళు పెడతా అన్నారు, మీరు అదే చేయడానికి కూర్చున్నాడు ఆ పేషెంట్. అలా పీకరాదండి, గట్టిగా ఉండే పళ్ళని పీకేయడం, స్ట్రెంత్ని పాడు చేయడం లాంటివి చేయకూడదు. పళ్ళు తీయకుండానే పళ్ళ షేప్ని ఆల్టర్ చేసి చేసేదే స్మైల్ డిజైనింగ్ అనేది. సో పళ్ళు తీసేయడం, కొత్త పళ్ళు పెట్టడం కాదు, మీ పళ్ళు మీ నోట్లోనే ఉంటే దాన్నే అందంగా తయారు చేస్తాం. నాలుగోది, షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో స్మైల్ డిజైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎందుకంటే అది మన కాన్ఫిడెన్స్. మనం చక్కగా నవ్వితే అందంగా ఉంటాం, అందంగా మాట్లాడతాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, కాన్ఫిడెంట్గా ఉంటాం. సో అలా చెయ్యొచ్చు. ఎవరికి అలాంటి అవసరం ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ అస్, మేము చెప్తాము, ఫొటోస్ చూపిస్తాము. మీకు నచ్చితే చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. 100% బ్యూటిఫుల్ స్మైల్ని మీకు మేము ఇవ్వగలం. మేము చేసే కేసులను బట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మా కాలర్స్కి మంచి సలహాలు ఇచ్చారు. ఇది వాళ్ళకి హలో డాక్టర్, స్టే చేయండి.